ఏలూరు జిల్లా పోలవరం. పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం మడకంవారి గూడెం గ్రామం నుంచి అధిక సంఖ్యలో మహిళలు, యువత, గ్రామ పెద్దలు, సుమారు 100 కుటుంబాలు జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమాలు నచ్చి శ్రీరామనవమి రోజు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిరి బాలరాజు సమక్షంలో పార్టీలో చేరారు. వారికి చిరి బాలరాజు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిరి బాలరాజుకు అండగా ఉంటామని, జనసేన పార్టీని బలోపేతం చేస్తామని గిరిజనులు అన్నారు. గ్రామంలో ఉన్న ముఖ్య సమస్యలైన మంచినీటి వసతి, గ్రామానికి వెళ్లే రహదారి, బస్సు షెల్టర్ బాగోలేదని మహిళలు, యువత అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారి ఎమ్మెల్యే గిరిజనుడైన మా గిరిజనులకు ఏ న్యాయం చేయలేదని చిరి బాలరాజుకు ప్రజలు వారి బాధను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన చిరి బాలరాజు గ్రామాభివృద్ధికి పాటు పడతానని, ప్రజలకు అండగా ఉంటామని, అభివృద్ధికి సహకరిస్తానని ప్రజలకు చిరి బాలరాజు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గడ్డ మనుగు రవికుమార్, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ మాకు ఓటు వాయిక దొరికి చెత్త ఆలోచన పొందుతారు కాబట్టి మీరు అందరూ డోక్కు రేపు డోక్కు తీసుకున్నాడు రిజిస్ట్రేషన్ గారే తీసుకున్నాడు. కానీ మీరు గాలి దాసుకుంటే ఇప్పుడు ఓటు వాడాడు వారికి ఇలా మార్క్సెస్కే మనకు అభివృద్ధి వేయలేదు. మరి 4 సార్లు గెలుస్తూ తెల్ల బాగాలి మనకి బాగా తొక్కుతో 20 సంవత్సరాలు తొక్కుతో అధికారం మనకు బాగా తొక్కు మన పిల్లలకు ఉద్యోగాలు ఎత్తున్నా మనకు రోడ్డుకి వస్తున్నా లోన్ ఇస్తున్నా బాగా తొక్కుతో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఆలోచించి ఈసారి మీ మహిళలకు మార్పు వస్తే కనుక మీరందరూ కూడా దయచేసి రాజుదాస్ గుర్తింపు ఓటు వాడండి. వాటేసరికి మీ కుటుంబ సభ్యులతో అందరితో కూడా నన్నంతా ఓడగలిగిన చిన్న చిన్న సాయించి మొత్తం లేదు. మీ అందరి పరిస్థితి నాకు తెలుసు కనుక నన్నంతా కూడా తీసాను. ఈ రోజు కానీ ట్యాంక్ కానీ రోజు కానీ ఏదో చేసిన బాధ్యత రావద్దు. దాన్ని నమ్మాలి. ఈ ఒక్కసారి జనసేన పార్టీకి ఉండాలి. మా ఎమ్మెల్యే వ్యవస్థకి వెంటనే మీకు ఇవన్నీ తీసుకెళ్ళి హామీ ఇచ్చి ఈ కార్యక్రమానికి మీరు అందరూ పాల్పంచుకుంది నేను శ్రీకారణి ఇచ్చే మంచి రోజు వస్తే మీరు రాజకీయ రాసిన మీ వాగ్దానం చేస్తున్నా. మీరందరూ కూడా ఈసారి జనసేన పార్టీకి ఉండి గెలిపిస్తుందని చెప్పి ప్రతి వర్గానికి కైకి మొక్కి నమస్కారం సెలవు తీసుకుంటున్నాను.